రాష్ట్రంలో జగనన్న కాలనీలు పేరట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలు కలిపి 5000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి బన్నారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబవరం మండలం పైడివాడ అగ్రహారం ఎరుకునాయుడుపాలెం గ్రామాల్లో గల ప్రభుత్వ భూములు నిరుపేదల వద్ద ల్యాండ్ పూలింగ్ పేరుతో అన్యాయంగా తీసుకున్నారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సబవరం తహసీల్దార్ అండదండలతో కొండలు చెరువులు వర్షపు నీరు ప్రవహించే వాగులు పూడ్చివేయడంతో పాటు సవాలు పైకి లేచిన శ్మశానాలు వదల్లేదన్నారు. బినామీ పేర్లతో అవినీతికి పాల్పడిన అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఇష్టానుసారంగా లేఅవుట్లు వేసినందువల్ల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లేఅవుట్లో రాళ్లు కొట్టుకుపోయి భారీ ఎత్తున నేలకోతకు గురైందన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి బండారు వెంట ఆయన కుమారుడు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు, సబ్బవరం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు మిడతడ మహాలక్ష్మీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రజల పక్షాన మీరు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉందండి. మేము కోర్టులో ఇస్తే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు పత్రంలో ఇచ్చాడు, రాశాడండి. చంద్రబాబు అట పేదవాళ్ళకి పట్టాలు ఇస్తూ అడ్డుకున్న దుష్ట ఇదండి దుర్మార్గుడట. ఇప్పుడు ఏ దుర్మార్గుడు ఇప్పుడు చేశాడు చంద్రబాబు కావాలని చూడండి. అంతే మేము ప్రభుత్వంలోకి వస్తే మాణిక్యాల గారు ఇప్పుడు 6 నెలలు అయింది వకీలం కట్టి ఎవరైనా కట్టారండి? శంకుస్థాపించి 4 నెలలంత అయింది, ఒకటని చాటిందా? ఏమి జరగవు. బినామీలు వస్తున్నాయి, అమ్మకాలు అవుతున్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత చెంటు కాదు నిజమైన వాడు ఇందులో చాలా బోగస్తులు ఉన్నాయి. మేము 100 గజాలు ఇస్తాం, మళ్ళీ అన్ని మారుస్తాం, నిజమైన పేదవాడిని గుర్తిస్తాం, 2,50,000 రూపాయలు ఇంటికి ఇస్తాం, అర్థమైందండి? మంచి రోడ్లు వేస్తాం. ఈ గడ్డవాగులన్నీ హీర్మార్క్ చేసి మేమే కడతాం. గడ్డలు స్టాంబార్డ్ డ్రైన్స్ అన్ని కూడా మేమే కడతాం. గడ్డలు కట్టి మొత్తం లేఅవుట్ మారుస్తాం. మార్చి ఒక్కొక్క పేదవాడికి 100 గజాలు ఇచ్చిందో అరుగులందుకు ఇస్తాం. నిజమైన పేదవాడిని ఎవ్వరు తొలగించాం, బినామీ తొలగిస్తాం. 100 గజాలు ఇస్తాం, గతం మాదిరి 2,50,000 రూపాయలు ఇస్తాం. రోడ్లు డ్రైన్లు మేమే కడతాం. ఫుల్ ప్లెజ్ గా చూసారు పాత మనం కొత్త ముందు కట్టిన కాలేజ్ ఎలా కట్టామో. ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల చెరువుల్ని చేస్తున్నాను. ఇప్పటికైనా సరే ఎవరెవరు ఎంక్రోచ్మెంట్స్ ఇచ్చింది అడగండి మీ అమ్మారు అని. ఇప్పుడు ఈ వేటకి ఏదైతే 9,000 పటాలు ఇచ్చావో 300 ఎకరాలు చెప్తున్నావో ఎంక్రోచెస్ పేర్లు బహిర్గతం చేసిందా తప్పని మీ అమ్మారు అని. ఏటా భయం, ఏటా రహస్యం? మీరు చెప్పిందే కరెక్ట్. ఏం చేశారు? గడ్డవాగుల్లో బినామీ పేర్లు రాసి వాళ్ళకేమో ఇచ్చారు. అన్ని లేవట్లో ఏది ల్యాండ్ పూల్ 450 గజాలంతా వాళ్ళకి ఇచ్చేసింది వాళ్ళ ఎమ్మెల్యే చెప్పాడని. అందుకే భయపడుతున్నారు, ఇవ్వట్లేదు. ఎప్పుడైనా సరే మీ అమ్మారు మీద ఎంక్వైరీ పెట్టేస్తాను. ఇక్కడే కాదు పెందు తెమ్మారావు గానీ పర్వాలేదు లేవు, నేను చెప్పేస్తున్నాను. సబ్బవరం పెందు తెమ్మారావు మీద మొన్న కూడా చెప్పాను వేజా ప్రెస్ లో, ఎవరెవరు ల్యాండ్ పూలింగ్ పెట్టిందో బినామీ పెట్టిందో ఎంక్వైరీ చేస్తాను ఎమ్మార్వల మీద. నెంబర్ 1, 2 నిజమైన పేదవాళ్ళకి ఇంకా ఇవ్వలేదండి. అక్కడ జగన్మోహన్ ఫోటో ఇచ్చాడు ఫోజుకి, అంతే బినా అదేం కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూర్చో ఫోటో ఇచ్చుకున్నాడు. ఇవి ఇక్కడ నా పక్కన ఎప్పటికీ ల్యాండ్ పూలింగ్ ఎక్కడ ఇచ్చారు చెప్పలేదు. ఇవేట చెప్పలేదు ఎందుకు ఎమ్మార్వ భయం ఏంటి? ఎవరు ఇవ్వదా ల్యాండ్ పూలింగ్? వేసానో రోడ్లు వేసానో పటలు ఇచ్చో డబ్బులు ఇచ్చో ఇప్పుడు ఎందుకు చేసావు ఈ పని అంతా? ఎవరో చెప్పానండి ల్యాండ్ పూలింగ్ పేర్లు బహిర్గతం చేయట్లేదు, బినామీలు బహిర్గతం చేయట్లేదు. ఆ రెండు నేను వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఎంఆర్ఓలు ఆర్డీఓలు ఎక్కడున్నా సరే చూడండి కావాలంటే పండరాజ సంబంధి బ్రతికే ఉంటాడు, తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ఈ ఇద్దరు ఎంఆర్ఓల మీద అప్పుడున్న ఆర్డీఓ పెంచిన కిషోర్ మీద ఏమేమి బినామీలు రాశారో ఎంతెంత డబ్బులు దోచుకున్నారో వాళ్ళు ఏమేమి బినామీలు ఉన్నాయో అన్ని ఎంక్వైరీ. నేను పత్రికాముఖంగా చెప్పాను, ఇది అవగాహన రాయించుకోవాలని లేవు. ఆదరబాదుగా పేద ప్రజలను మోసగించడానికి జగన్మోహన్ ఇస్తున్న కాలనీ సింటని పేరు చెప్పి గడ్డవాగులు కూడా కప్పేస్తున్నారు, శ్మశానాలు కప్పేస్తున్నారు, సాయకరి గడ్డలు కప్పేస్తున్నారు. కప్పి ఇష్టాసారంగా రికార్డులు తారుమారు చేసి వీళ్ళు పట్టాలిస్తామని చెప్పడం జరిగింది. రెండు గడ్డవాగులు కూడా రికార్డు చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆక్రమణ కింద రాయించి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు లెవెలింగ్ పేరున ఎన్ఆర్జీ డబ్బులు తీసుకుని వాళ్ళ కార్యకర్తల చేతిలో పెట్టి లెవెలింగ్ పేరున కోట్లాది రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దగ్గర 5,000 కోట్లు ఈ రూపాన్ని మింగేశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసులో. మరి ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్ పేర్లు బయలుపెట్టలేదు, ఎందుకు ఆ భయం? పోని చూద్దాం అప్పుడు గడ్డలో.
స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసిన ఇంటి పక్క నుంచి పెద్ద గడ్డ పారింది. చెప్పేసరి గడ్డ రాయప్రాజ్ చెరువు నుంచి నాలుగు చెరువుకి ఫీడర్ ఛాయం వచ్చింది. తుమ్మల చెరువు, పెద్ద చెరువు, నర్సీబంద, దుమ్మ చెరువు. ఏమైందండి, రెవెన్యూ వాళ్ళకి కళ్ళు లేవా? ఎంఆర్ఓ ఎక్కడుంది? వాళ్ళు ఏవోటు వేసేటప్పుడు చెప్పా కదా గడ్డ వాగులు ఉన్నాయి, దీంట్లో వాగుంది, కింద చెరువులు ఉన్నాయి, ఫీడర్ ఛానల్స్ ఉన్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఉంది, దాని పక్కన కూడా పెట్టుకుంటా. ఇది ఇది ఏమో సాగిరేవి గడ్డ కప్పేశారు, అక్కడ శ్మశానం కప్పేశారు. వీళ్ళు లెవెల్ చేస్తుంటే డెడ్ బాడీ పైకి వచ్చింది. చెప్పాలి ఎంఆర్ఓ గారు, ఫోడాల కలెక్టర్ ఏమేడు ఆర్డీ ఎక్కడికి పోయినాడు డబ్బులు తినేసి, పెంచులు కిషోర్, వీళ్ళందరూ చేసిన అవినీతి పాపం ఇది. పేదల పాపం వచ్చి తిరుగుతున్నాగో, నిన్న ఒక పేదవాడు వచ్చి ఆటోలు పడిపోతే చెయ్యిరిగిపోయింది విశాఖపట్నం వాళ్ళకి. నడుతున్న గడ్డకి ప్రయోజనం ఇవ్వాలి కదండి. ఎవరైనా గడ్డలో రోడ్లు వేస్తారంటే కళ్ళు ఉన్నాయి. ఏ జగన్మోహన్ రెడ్డి, ఏ ముఖ్యమంత్రి, ఈ కళ్ళు ఉన్నాయా, నీ చదువుకున్నాయా, లేదని పోయా పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు, ఏం చెప్తావుగో, నీ సిక్కి ఫీల్డ్ రోడ్డు ఇదే అందుకనా. ఇగో చూడయా జగన్మోహన్ రెడ్డి, ఓ ముఖ్యమంత్రి, ఎంతసేపు డబ్బులు ఆవు తప్ప, పేదల మీద పేరు చెప్పి డబ్బులు తినడం తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉందయ్యా? మేము కట్టిన టిట్కో ఇల్లేమో ఇప్పటికే నువ్వు పంచలేదు. చంద్రబాబు నాయుడు టైంలో 2 లక్షలు పేదవాళ్ళకి ఇస్తే 180 అని చెప్పి ఈ కొండల్లో గుట్టలో పటాలిస్తున్నావు. మేం కట్టిన వాళ్ళకి పేమెంట్లు ఇవ్వవు. అందుచేత ఈ మోసపూరిత జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోమని విశాఖ ప్రజలకు కోరుతున్నాను. దయమీ తొందరపడిపోయి గడ్డల్లో, ఈ తుప్పల్లో, ఈ కొండల్లో మీరున్నాయనుకుని ఆశపడద్దు. ఇవ్వ పాప తిరుగుతున్న ఫ్యామిలీతో ఇదిపుతుంది, దొరకలేదు. చూసారా, మరి ల్యాండ్ పూలింగ్ పేర్లు బయలు పెట్టలేదు, ఎంత లెవెల్ ఖర్చు పెట్టిందో పేరు పెట్టలేదు, గడ్డ అక్కడ ఉన్నాయో చెప్పలేదు. కానీ వాళ్ళ నాన్నగారు విగ్రహం మాత్రం అబ్బా మెట్ట మీద మాత్రం సురక్షితంగా కట్టారు 3 ఎకరాల్లో. అంటే మనుషులు పోయినా పర్వాలేదు,